పోతున్న పరువుని కాపాడుకునేందుకు బైడెన్ ప్రయత్నాలు. అందులో భాగమే అమెరికా ఏం తక్కువతం లేదు. ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా నేరుగా పాల్గొలేదు, కానీ మనకు శక్తి మామూలుది లేదు, కావాలంటే చూడండి అంటూ నిటారుగా నిలబడి ఉన్నటువంటి బెలూన్ని పేల్చేసి ఇదిగో ఇది మన శక్తి, యుద్ధ విమానాలు అరడజిన యుద్ధ విమానాలతో ఓ బోరను పేలుస్తారు, ఇది అమెరికా శక్తి అని చెప్పుకుంటారు. చివరికి అది కాస్త చైనా మీ కూడా మా పైన తిరుగుతున్నాయి అవి పేల్చేస్తామని చెప్పేటప్పటికి మళ్ళీ ఇది కాస్త పెద్ద యుద్ధ వాతావరణం లాగా అవుతుంది అని భయపడిపోయినటువంటి అమెరికా. ఎందుకంటే ఇప్పుడు చైనా ఓడి పేల్చగానే పరువులు పోయేదే అమెరికాకి. కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి ఆడుతున్నటువంటి నాటకం ఏంటి అంటే, అబ్బే ఇది చైనా వాళ్ళ బెలూనే కాదండి, అంతరిక్ష గ్రహాంతర్వాసులు అయి ఉంటారు, గ్రహాంతర్వాసులు అయితే వాళ్ళని బతకనిస్తారా పోనీ, వాళ్ళందరూ శక్తివంతుల నీళ్ళే కదా చెప్పేది, గ్రహాంతర్వాసులు రెండు బాబు పేల్చండి అని ఇట్లా రెడీలో కూర్చుని ఉంటారా పోనీ, సినిమాల్లో చూపెట్టిన ఫ్లయింగ్ సాసర్స్ నిజం అనుకుందాం, గ్రహాంతర్వాసులు నిజం అనుకుంటే కనుక అది కూడా అమెరికా మీదనే తిరుగుతుంటారు, వాళ్ళకి పని పాట లేకుండా మధ్యలో కాసేపు దారి తప్పి కెనడాలోకి వెళ్ళి వస్తుంటారు. ఇలాంటి వెర్రి వార్తల్ని చదువుకున్నటువంటి మూర్ఖుల దేశమైనటువంటి అమెరికాలో కూడా నమ్ముతున్నారంటే అది మూర్ఖత్వానికే పరాకాష్ట అని చెప్పచ్చు. అక్కడ ఉన్న సైనిక అధికారులు కూడా ఇట్లాంటి సొల్లికబుర్లు బాగానే చెప్తారు. ఇదే అమెరికాకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఇదే అంశం మీద గతంలోనే ఇచ్చినటువంటి స్టేట్మెంట్, వేరే గ్రహాల మీదన జీవం ఉనికికి అవకాశం తక్కువ. వాళ్ళ శాస్త్రవేత్తలు చెప్పిన మాట, ఒకవేళ భూమి మీద జీవం పుట్టిన పరిస్థితుల్లోనే ఏదైనా గ్రహం మీద కూడా పుట్టి ఉంటే ఆ జీవం మన భూగ్రహం మీద ఉన్న జీవంతో పోలి ఉండే అవకాశాలు తక్కువ. ఏ వైరస్ వంటి ప్రోటీన్ పోగుగానో మొదలైన జీవం ఏకకణజీవి నుంచి మనిషిగా పరిణామం చెందడానికి లక్షల ఏళ్ళు పట్టింది. భూ వాతావరణం సవాళ్ళు, విపత్తులు, సంతాన వ్యాప్తి, చలనం, ఆహారం, పోషణ, రక్షణ అంశాలే కాకుండా అనేకానేక ఉత్పరివర్తనాలకు లోనే క్రమేపీ మారుతూ ఇక్కడి ప్రకృతికి తగిన మనిషిగా మారడానికి ఇంతకాలం పట్టింది. ఇంకా మారుతారు. ఇదే సిచ్యుయేషన్ వేరే గ్రహాలపై ఉండాలని లేదు. జీవం ఒకవేళ ఉన్నా అలాగే పరిణామగతి గురై ఉండాలని లేదు. సినిమాల్లో నవలల్లో ఏలియన్స్ సృష్టి మనిషి కల్పనాత్మక ఆనందం కోసమే తప్ప అదేమీ శాస్త్రీయ నిరూపణకి వాదనకి పనికొచ్చేటువంటిది కాదు, నిలబడేవి కాదు. ఇది శాస్త్రవేత్తలే చెప్పిన మాట. అయినా కూడా అంతరిక్షం నుంచి వచ్చినాయి అని చెప్పేసి అంతరిక్షం నుంచి వచ్చిన వాళ్ళు అక్కడే రెడీలో కూర్చుని బాబు అమెరికా రానైనా నువ్వు మమ్మల్ని పేలిస్తే మేము చూస్తా కూర్చుంటాం అని చెప్పినట్టుగా బిల్డప్ చేస్తూ ఉన్నారు. అందుకనే అమెరికా అనేటువంటి దేశం ప్రపంచ దేశాల వాళ్ళని విర్రోళం చేస్తూ, ఎందుకంటే పెద్ద దేశం కాబట్టి అది ఏం చెప్పినా కరెక్ట్ అనుకుంటాం కాబట్టి దాన్ని అడ్డం పెట్టి నాటకం ఆడుతోంది.